నంజర జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని శిల్ప నేచర్ హోమ్స్ రోటరీ ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక వ్యాయామ శిక్షణ కార్యక్రమంలో పట్టణ సిఐ రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ రమేష్ బాబు మాట్లాడుతూ నేడు ప్రతి ఒక్కరూ మెకానికల్ లైఫ్లో వ్యాయామాన్ని క్రీడలను పూర్తిగా మర్చిపోతున్నారని అన్నారు. దైనందిన జీవితంలో యోగా ఆటపాటలకు కూడా ప్రతి ఒక్కరూ తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సిఐ రమేష్ బాబు సూచించారు. ఆళ్లగడ్డ పట్టణంలో రోటరీ ఆరోగ్య వేదికను ఏర్పాటు చేసి హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న రోటరీ ఆరోగ్య వైదిక వ్యవస్థాపకుడు డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి సేవలను ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి, ఆయుర్వేద వైద్యుడు క్లాప్ థెరపిస్ట్ డాక్టర్ ప్రసాద్, ఎస్ఐ వెంకటరెడ్డి, సోముల వెంకటరమణారెడ్డి, స్పోర్ట్స్ కోచ్ సుబ్బారాయుడు, క్రీడాకారులు, రోటరీ ఆరోగ్య వేదిక సభ్యులు పాల్గొన్నారు. పరుగుల జీవితంలో అంతా చాలా ఖాళీగా ఉండగా బిజీగా లైఫ్ గడిచిపోతూనే ఉంటుంది. కానీ ఇంతమందిని ఒక చోటుకి చేర్చి వాళ్ళకి హ్యాపీనెస్ అందించి చాలా చోట్ల ఏదైనా ప్రోగ్రామ్ అంటే జస్ట్ ఒక యోగా మాత్రమే డైలీ అదొక రొటీన్గా చేస్తూ ఉంటారు. అలాగే కాకుండా యోగా ఒకటి కాకుండా ఇట్లాంటి ఉత్సాహకరంగా చిన్నపిల్లలు 2 సంవత్సరాల పిల్లల నుంచి 70 సంవత్సరాల యువకుల వరకు ఇక్కడ ఉన్నారు. 70 సంవత్సరాల యువకులు అట్లా యాక్టివ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ సార్ ఇలా ఆళ్లగడ్డలో ఎక్కడెక్కడ పెద్ద పెద్ద సిటీల్లో కానీ దొరకవు. అట్లాంటిది సార్ ఇంతమందిని ఒకే చోటుకి చేర్చి ఏర్పాటు చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. మేము కానీ సార్ నెక్స్ట్ టైం ఏసారి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినప్పుడు మా స్టాఫ్ కానీ టోటల్గా ఒకసారి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్లో పాల్గొంటాం. మా స్టాఫ్తో సహా టోటల్ స్టాఫ్ ఖచ్చితంగా అటెండ్ అవుతాం. ఒకసారి ఏమనుకుంటుంది సార్, యాక్సి ఉంటుంది, మాకు మళ్ళీ కాన్ఫిడెన్స్ ఉంటుంది, తెలియజేసింది. ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము మళ్ళీ అలా ఇదలో ప్రతి వీక్ మంచి మంచి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలని అవసరమైతే ఇంకా కాలేజ్ ఒక్కొక్క కాలేజీకి స్కూళ్ళకి టీచర్లకి వాళ్ళ ప్రిన్సిపాల్తో మాట్లాడి ఒక సండే రోజు ఇట్లా ప్రోగ్రామ్స్ కానీ ఇన్వాల్వ్ చేయాలని చెప్పి కానీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.